సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ వద్ద నిన్న రాత్రి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించిన పెద్ద పులి సంచరించిన అటవీ ప్రాంతంలోని ప్రదేశాలను అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలో ఉంటే ఇదే పెద్ద పులి మామడ మండలం మొండిగుట్ట అటవీ ప్రాంతం వైపు వచ్చినట్లు అక్కడి గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఉదయం అటవీ ప్రాంతంలో ఉన్న పత్తి చేనులోకి పనుల నిమిత్తం వెళ్లిన రైతులకు పులి కనిపించిందన్నారు. అటవీ శాఖ అధికారులు పులి జాలను గుర్తించి తమను ప్రాణాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. లక్ష్మి తోర్లకి వెళ్తా మార్నింగ్ రోజు. ఈరోజు పులి వచ్చిట్ల నేను రిటర్న్ అయినా తొందరగానే ఎంబట పడ్డదని ఏడ్చుకుంటా చేసిన ఉంటుంది. 8:30 అయిందచ్చు. అవును చెప్పు పడ్డా వెనుకకే ఊరికి వచ్చిన మళ్ళీ దాన్ని రిటర్న్ కూడా చూడలేను. పెద్దగా మీడియం ఉన్నది చూడలేదు. చూడలేదు నాకు అది ఇట్లా గుడిసే లెక్క అడ్డం ఉండే ఒకటి కుక్క దగ్గరకు వచ్చిన ఉండే మేము ఎప్పుడు తోటలోకి వెళ్తాము తరలు దాని పులిని దొరక రక్షించాలని కోరుక. ఊరు పెళ్లి గ్రామం సార్, మాకు అక్కడనే దూరం ఉన్న తోట అటే రోజు పొద్దున్న రోజు వెళ్తా సార్. మాకు అక్కడ పోయేదాకా వెళ్ళది ఇక పోలే ఆటం ఉంటే వాళ్ళే పోతాం. ఆమె అన్నద్దలది పోల అన్నద్దలది మాకు అటే ఉంటుంది. పొద్దున పోతే పొద్దున దాకా 6 గంటల దాకా అటే తోటలో ఉంటాం సార్. కోతుల బాధ, నైట్కేమో పందుల బాధ. అయితే పొద్దున వెళ్ళేసరికంటే అలా మామయ్యగా ఈ పిల్లకు కొంచెం గెట్టుకున్న గెట్టే ఇక కుక్క మురుగుతుందని ఇక రోజు పెట్టాలమ్మ కూర్చున్నది. కూర్చునే వరకంటే కుక్కకు అన్నం వేసింది, అన్నం వేయలేదో తెలియదు. ఇక అన్నే కూర్చుంటుంది రోజు అదే తావలో కూర్చుండే వరకు కుక్క మురిగిందని మా కోడలు చూసే వరకు అంటే పులిడు పులి కాని రాగానే ఇక ఈ పిల్ల చూసింది కానీ పిల్లని కుక్క అది పులి చూడలేదు ఇక ఈమెని. ఇక పత్తి జవారే ఉన్నా సార్. ఇప్పుడు అన్ని పత్తులు పెరిగినాయి. తొగరాయ జంగలేనాయ ఆయనతో ఇక మా మామయ్య అనుకుంటా ఇక మామూ మామ అనుకుంటా ఊరికి వచ్చిందట. అలా మామ తోటలో మంచం మీద ఉండి ఆయనతో ఇక సప్పుడేకు తిన్నట నాని ఆయన కట్టె పట్టుకొని ఈ పిల్లని ముంగట్టేసుకొని వచ్చింది. మళ్ళీ దూరం ఒక గంట మాకు తోబ అటు నడాలంటే దగ్గర కూడా లేస్తారు. గంట పడుతుంది అక్కడ జంగాలు ఆరింటికి వచ్చేసింది. ఇక మా వాళ్ళు కూడా అంతా ఈ రోజు పత్తి కూడా ఎరలి ఏ మీరలు అంతా ఇంకా పోయినరు ఎక్కడ అక్కడ ఇయ్యాల మొత్తం ఇక ఊరి దింకు అన్నట్టు అయిపోయింది మా పరిస్థితిగా.